సుప్రీం కోర్టు తప్పుపట్టినా బాబు బుద్ధి మారలేదు. లడ్డు ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ట్వీట్. శ్రీవారి లడ్డుపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారు, ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నబాబు ఫైర్. ఏపీలో చిన్నారులకు రక్షణ కరువైంది, మంత్రులు బాధ్యతలు మరిచి ఇతర విషయాలపై ఫోకస్ చేస్తున్నారంటూ మిథున్ రెడ్డి ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాచమల్లి. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన, క్వార్టర్ల కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. స్టీల్ ప్లాంట్ కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఇవాళ అగనంపూడి నుంచి గాజువాక వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల భారీ మానవహారం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నిన్న రాత్రి హంసవాహనంపై విహరించిన వైకుంఠనాథ్. ఇవాళ మూడో రోజు బ్రహ్మోత్సవాలు, ఉదయం సింహవాహనంపై భక్తులకు దర్శనమున్న శ్రీవారు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు దసరా ఉత్సవాలు, శ్రీ లలితా త్రిపుర సుందరదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల విశ్వనాథపురంలో డయేరియా విజృంభణ, గత 2 రోజులుగా గ్రామంలో 60 మందికి అస్వస్థత, 2 మృతి. జూరాలకు ఎగువ నుంచి కొనసాగుతున్న వరద, ప్రాజెక్టుకు 89,000కు పైగా క్యూసెక్కుల అవుట్ఫ్లో, 7 గేట్లు ఎత్తి నీటి విడుదల. నిండుకుండల శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 90,921 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 66,700 క్యూసెక్కులు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత, గోవా నుంచి తెచ్చిన 816 ఫుల్ బాటిల్ సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారి. హోంశాఖ సమీక్షా సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, వర్షాలు వరదల వల్ల కలిగిన నష్టంపై నివేదిక ఇవ్వనున్న సీఎం. సోషల్ మీడియాతో అధికారంలోకి రాలేరు, చిల్లర పనులు చేస్తే చర్లపల్లిలో చెప్పకూడదు తప్పదు, ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ప్రజలనే కాదు దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశారు, బోగస్ మాటలు చెప్పి రైతులను ఆగం చేశారంటూ కేటీఆర్ విమర్శ. హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం, చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల. హైడ్రా ఆగదు, మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న మహేష్ గౌడ్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి, పాల్గొన్న నటుడు మేధాశంకర్, క్రికెటర్ యష్ ఠాకూర్. గుజరాత్ జామ్నగర్లో ఆకట్టుకున్న స్వస్తిక్ రాస్, స్వస్తిక ఆకారంలో మంటల్లో గర్భా నృత్యం. జమ్మూకాశ్మీర్లో హంకు అవకాశం, హర్యానాలో కాంగ్రెస్కే మొగ్గు, ఎగ్జిట్ పోల్స్లో ఆసక్తికర అంచనాలు. కోల్కతా జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష, జూడాలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపణ. అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం, ఈ ఏడాది ఆన్లైన్ బుకింగ్ ద్వారానే దర్శనం, రోజుకు 80,000 మందికి మాత్రమే అనుమతి. హెజ్బోలాకు మరో ఎదురుదెబ్బ, నస్రల్లా వారసుడు సఫిద్దీన్ హతం ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు నిర్ధారణ. రేపు గ్వాలియర్లో భారత్ బంగ్లా మధ్య T20 మ్యాచ్, జట్టులో స్థానం దక్కించుకున్న రింకు సింగ్. నేడు మహిళల T20 వరల్డ్ కప్ లో కీలక సమరం, పాకిస్తాన్ తో తలపడనున్న భారత్ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. పండుగ వేళ మరింత ప్రియమవుతున్న బంగారం, రోజు రోజుకు పెరిగిపోతున్న పసిడి ధరలు, హైదరాబాద్ లో 78,000కు చేరువలో 10 గ్రాముల గోల్డ్.